హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు నా కథలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కథ పేరు నివాలి, చదువుతున్నది శోభారెడ్డి. చెప్పు రోహిత్, నిన్ను అడగకుండా నేను ఏ నిర్ణయం తీసుకున్నందుకు నీకు బాధ కలగలేదు కదా? తను ఎదురుగా కూర్చున్న రోహిత్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగింది అనన్య. ఆమె కళ్ళల్లో నిబ్బరం, మాటలో నిక్కచ్చితనం గమనించిన రోహిత్ మనసులోనే ఆమెను అభినందించాడు. ఆడపిల్లల్లో ఆ రకమైన ఆత్మవిశ్వాసం అరుదుగా కనిపిస్తుంది. ఎంత చదువుకున్నా, ఎంత ఎత్తుకు ఎదిగినా స్వయం నిర్ణయాలు తీసుకోవడం విషయంలో ఆడపిల్ల ఎప్పుడూ వెనక్కి తగ్గుతూనే ఉంటుంది. దానికి కారణం పెద్దల ఎడల ఆమెకు ఉన్న భయభక్తులైనా కావచ్చు, లేదా స్వతంత్రించి నిర్ణయాలు తీసుకుంటే అందరూ ఆమెను బరితెగించింది అని ఆడిపోసుకుంటారేమోనన్న భయమన్నా కావచ్చు. అందరూ ఆడపిల్లలు అలా ఒదిగి ఉంటారని చెప్పలేము, కానీ ఎంత ముందడుగు వేసినా ఆమెలో ఏదో సంకోచం తొంగి చూస్తుంది. కానీ అనన్య సంగతి వేరు. ఎవరేమనుకున్నా ఆమె తాను నమ్మిన ఆదర్శాన్ని గౌరవిస్తోంది. ఒక వ్యక్తికి తన వ్యక్తిత్వం నిలబెట్టుకోవడం కన్నా కావలసినదేముంది? ఇంకా మెచ్చుకోవలసిన అంశం ఏమిటంటే ఆమె తీసుకున్న ఆ నిర్ణయాన్ని పాని ఆమోదించి ప్రోత్సహించడం. ఆ మధ్యన ఒక ప్రముఖ హాస్యనటుడి కూతురే కాలేయం డొనేట్ చేసింది. ఆమెలాగా ఇప్పుడు అనన్య కూడా కన్నతండ్రి కిడ్నీ డొనేట్ చేస్తుంది. అయితే తేడా అలా ఎక్కడ ఉంది అంటే, సదరు సినీ నటుడు తన బిడ్డను చిన్నతనం నుంచి పువ్వుల్లో పెట్టి పెంచుకున్నాడు. కానీ ఇక్కడ పరిస్థితి అది కాదు. ముక్కు పచ్చలారని పసితనంలోనే ఏమాత్రం ప్రేమపాశం లేకుండా కషాయవాడలా తనను వదిలించుకున్న కన్నతండ్రి కోసం అనన్య అంత పెద్ద త్యాగానికి పూనుకోవడం నిజంగా ఆదర్శనీయం. ఆమె చేస్తున్న ఈ సాహసం చరిత్ర పుటల్లో నిలిచిపోయేటంతటి ఘనకార్యం. ఏంటి రోహిత్ మాట్లాడు, ఇద్దరం కలిసి జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నాం. అలాంటిది నేను నిన్ను సంప్రదించకుండా ఇంతటి నిర్ణయం తీసుకున్నాను, నీకేం అనిపించడం లేదా? రోహిత్ మౌనం గమనించి రెట్టించింది అనన్య. ఎందుకు అనిపించడం లేదు? అనిపిస్తోంది, నెమ్మదిగా అన్నాడు రోహిత్. సారీ రోహిత్, నిన్ను కన్సల్ట్ చేయకపోవడం నా తప్పే, అపరాధ భావన నిండిన స్వరంతో పలికింది అనన్య. సారీ దేనికి, నువ్వేమన్నా తప్పు చేస్తే కదా, నీలాంటి వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి నా బతుకులో భాగం పంచుకోబోతున్నందుకు సంతోషంగా అనిపిస్తోంది. భవిష్యత్తు మీద ఏమాత్రం బెంగలేకుండా కర్కోటకడలా నిన్ను దూరం చేసుకున్న కన్న తండ్రికి నీ శరీరంలో అతి ముఖ్యమైన భాగాన్ని దానం చేస్తున్నందుకు గర్వంగా అనిపిస్తోంది. అన్నిటికీ మించి నీకు సంబంధించిన నిర్ణయాలు ఎవరికీ వెరవకుండా నువ్వే స్వయంగా తీసుకున్నందుకు నిన్ను అభినందించాలనిపిస్తోంది. ఆదర్శాలు మాటల్లోనే కాదు, చేతల్లో కూడా చూపిస్తున్నందుకు నిన్నేమని కీర్తించాలో తెలియడం లేదు, పరవశంగా చెప్పాడు రోహిత్. అనన్య వదనం వికసించింది. వెలుతురు పువ్వులా రోహిత్ తనని సమర్థించడం చూసి ఆమె మనసు పులకించిపోయింది. బయటకు చెప్పకపోయినా పాని తన నిర్ణయం పట్ల కలత చెందుతున్నాడేమో అన్న అనుమానంతో నలిగిపోతుంది ఆ మనసు. ఒకవేళ రోహిత్ కూడా తనని వ్యతిరేకిస్తాడేమో అనుకుంది, కానీ అతడు తనకు సపోర్ట్ ఇవ్వడం చూసి తేలికపడింది ఆమె మది. నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ రోహిత్, నిజంగా ఐఎమ్ సో లక్కీ, అతడి చేతిలో చేయి బిగించి ఆత్మీయంగా హృదయానికి అత్తుకుంది అనన్య. ఇద్దరు కుప్పల తెప్పలుగా ప్రేమ కబుర్లు వల్లె వేసుకోలేదు, పుంకాలు పుంకాలుగా లవ్ లెటర్స్ రాసుకోలేదు, చెవులు వేడిక్కిపోయేంతగా సెల్ఫోన్లలో వలపు సంభాషణలు సలపలేదు. అయినా ఒకరి పట్ల ఇంకొకరికి అవాజ్యమైన ప్రేమాభిమానాలు ఉన్నాయి. ఒకరి మనసులు ఇంకొకరికి పంపుకుంటున్న మౌన సందేశాలు వారిని దగ్గర చేశాయి. పెదవి విప్పని మూగభాష్యాలు, కళ్ళతో చెప్పుకునే ప్రేమ ఊసులు వారి మనసులను పెనవేసుకునేలా చేశాయి. మేట్వరీ ఇచ్చదరన్న వాక్యానికి సరైన అర్థంగా నిలిచారు ఆ యువజంట. నువ్వు నాకు మాట ఇవ్వాలనన్యా, హఠాత్తుగా అడిగాడు రోహిత్. చెప్పు రోహిత్, ఏమిటి? ప్రేమగా చూసింది అనన్య అతని చేతులు పట్టుకుంటూ. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యే వరకు నిన్ను, నీ ఆరోగ్యాన్ని దగ్గరుండి కనిపెట్టుకునే భాగ్యాన్ని నువ్వు నాకు ఇవ్వాలి. నేను కూడా నీతో ముంబై వస్తాను అన్నాడు రోహిత్ ఆరాధనగా. నీకెందుకు రోహిత్ అనవసర శ్రమ, నా గురించి వరి అవ్వద్దు, నేను డాక్టర్ అన్న విషయం మర్చిపోతున్నావు, నవ్వింది అనన్య సన్నగా. నువ్వు డాక్టర్వే కావచ్చు, నీ ఆరోగ్యం గురించిన చింత నీ ఆత్మీయులకు ఉండడం సహజమే కదా. ఇక్కడ నా వర్క్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది, అప్పటి వరకు నేనేం చేయను? నా బంగారం బాగోగులు దగ్గరుండి చూసుకుంటే నాకు అదో తృప్తి. అమ్మవాళ్ళు కూడా అదే చెప్పారు. శ్యామంకులు, సిరి ఆంటీ కూడా నీతో వస్తున్నారు కదా, నన్ను కూడా రానియ్యి, మీతో ఓ మూల పడుంటాను,
చిలిపితనం అభినయించాడు రోహిత్. నవ్వేసింది అనన్య. నీ ఇష్టం రోహిత్, నా పట్ల ఎంత శ్రద్ధ కనపరుస్తున్న నీకు నేనేమి ఇవ్వగలను చెప్పు. ఎందుకో జీరబోయింది ఆమె స్వరం. నిన్ను నువ్వే ఇచ్చుకుంటున్నావుగా, ఇంకేం కావాలి నాకు? ఆమెను గుండెలకు హత్తుకున్నాడు రోహిత్. అతడి గుండెల మీద నిశ్చింతగా సేద తీరింది అనన్య. దినేష్తో ఫోన్లు, ఈమెయిల్స్ ద్వారా సంప్రదింపులు పూర్తయ్యాక అనన్య ముంబై వెళ్ళడానికి ప్రయాణ తేదీ కన్ఫర్మ్ అయింది. ముందుగా ఆమెతో పాటు శ్యామ్, సిరి, పాణి వెళ్ళడానికి, ఆ తర్వాత రోజు రోహిత్ వెళ్ళడానికి రంగం సిద్ధమైంది. బయటకు అనన్య నిర్ణయాన్ని ఆమోదించాడే గాని పాణి మనసులో చెప్పలేని గుబులు ఆవరించుకుని ఉంది. ఈ కిడ్నీ మార్పిడి ద్వారా హరిప్రసాద్ ఆయుర్దాయానికి ఇంకొన్నాళ్ళ పాటు డోకా లేకపోవచ్చు, కానీ అనన్య ఆరోగ్యం ఏమవుతుందో అని దిగులుగా ఉంది అతనికి. అవడానికి అతడు వైద్యుడే గాని అనన్యను కళ్ళల్లో పెట్టుకుని పెంచిన మమకారం అతడిలో డాక్టర్ను అధిగమిస్తోంది. ఒక కిడ్నీతో కూడా ఆరోగ్యంగా బతకవచ్చునన్న సత్యం అతడికి తెలిసినా అనన్య మీద అతడు పెంచుకున్న అవాజ్యమైన అనురాగం అతడిని కుదురుగా ఉండనివ్వడం లేదు. ముంబై చేరాక హరిప్రసాద్ని ట్రీట్ చేస్తున్న హాస్పిటల్కి చేరుకున్నారు అందరూ. అక్కడి వైద్య బృందం అనన్యను పరీక్షించి ఆమె కిడ్నీ అన్ని విధాలా హరిప్రసాద్కు సూట్ అవుతుందని నిర్ధారించారు. హరిప్రసాద్ ముఖం వెలిగిపోయింది. ఆనాళ్ళగా అతడిని వెంటాడుతున్న మృత్యుభీతి మాయమైన ఆ క్షణంలో పసిపిల్లాడిలా కేరింతలు కొట్టాడు. కూతురిని ఆనందంగా ఆలింగనం చేసుకోబోయాడు. అనన్య చిరునవ్వు నవ్వి దూరంగా జరిగింది. ముందుగా మీరు కోలుకోండి అంది పొడిగా. ఆమె అంతరి ఎవరికీ అర్థం కాలేదు. హరిప్రసాద్ మాత్రం సంతోషంతో కింద మీద అవుతున్నాడు. అనన్య అతడి కళ్ళకి అనుకోని వరాలు ప్రసాదించిన దేవతలా కనిపిస్తుంది. తన జీవితాన్ని జీవితకాలాన్ని పొడిగించడానికి పనిగొట్టుకుని అమృత బాండంతో ఈ లోకంలోకి దిగిన జగన్మోహినిలా అనిపిస్తోంది. ఆమె వాలకం చూస్తే చిన్నతనంలో తాను ఆమె పట్ల ప్రవర్తించిన తీరు గురించి, సునందని తాను విడిచిపెట్టిన వైనం గురించి అసలు పట్టించుకున్నట్లుగా లేదు. అసలు పాని అదంతా ఆమెకు చెప్పాడో లేదో. ఒకవేళ చెప్తే ఆమె ఇంత దయగా తన కిడ్నీ దానం ఇవ్వడానికి ముందుకు రాదు. కానీ హరిప్రసాద్కు తెలియని విషయం ఒకటి ఉంది. హరిప్రసాద్ లాంటి నీచుడిని కూడా ఆదరించగల పెద్ద మనసు, సంస్కారం అనన్యకు పానీ పెంపకంలో సంక్రమించాయని. నేను మీతో కాసేపు మాట్లాడాలి అంది అనన్య హరిప్రసాద్ను ఉద్దేశించి. ఏ సంబోధన లేకుండా ఆమె మాట్లాడుతున్న వైఖరికి కాస్త నొచ్చుకున్నాడు. అవునులే, ఇన్నేళ్లపాటు తన మంచి చెడ్డలు గాలి కొదిలేసిన కన్న తండ్రిని అంత త్వరగా ఆమె మనసు ఎలా అంగీకరిస్తుంది అని సరిపెట్టుకున్నాడు. హరిప్రసాద్ రూమ్లో నుంచి అందరూ బయటకు నిష్క్రమించారు. అనన్య తండ్రితో ఏం మాట్లాడుతుందోనన్న కుతూహలం పానీలో ఏమాత్రం లేదు. అతడికి అనన్య ఏమిటో తెలుసు. దాదాపు ఒక 2 గంటల పాటు వారి మధ్యన సంభాషణ సాగింది. ఏమిట్రా అనన్యకు వాడితో అంతసేపు మంతనాలు, చిరాగ్గా అన్నాడు శ్యామ్ వాచ్ చూసుకుంటూ. మీరు మరీను చాలా సంవత్సరాల తర్వాత కష్టం సుఖం మంచి చెడ్డ అన్నీ మాట్లాడుకుంటారు తండ్రి కూతుళ్ళు అంది సిరి శ్యామ్ మాటలను ఖండిస్తూ. ఆ వెధవతో కష్టం సుఖం ఏమిటి? ఆ మాట వినడానికే అసహ్యంగా ఉంది. హరిప్రసాద్ పట్ల ఏమాత్రం సదభిప్రాయం లేని శ్యామ్ నుదురు చిట్లించాడు అసహనంగా. బాగుంది, అసహ్యం దేనికి? వాళ్ళదే రక్త సంబంధం, తుడుచుకుంటే పోయేందుకు మసిబుట్టు కాదు. బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్ అన్నారుగా, సిరి విభేదించింది భర్తతో. వారి వాదనలో పాలు పంచుకోకుండా ఎటో చూస్తూ నిలబడ్డాడు పాని. అనన్య విషయంలో అతడికి ఏమాత్రం టెన్షన్ లేదా అనిపించింది శ్యామ్కి. ఏమిట్రా పాని, మేము అనన్య గురించి ఇంత వరి అవుతున్నామే, నీకు చీమ కుట్టినట్లుగా కూడా లేదా అన్నాడు కాస్త చిరాగ్గా. ఎందుకురా టెన్షన్, అనన్య పాలు తాగే పసిపిల్ల కాదు. తనకేం కావాలో తానేం చేయాలో నిర్ణయించుకునే ప్రతిభావంతురాలు. ఆ నమ్మకం నాకుంది అన్నాడు స్థిరంగా. ఏమిటో అందరూ అందరే, నీకు తన కరెక్ట్గా సరిపోయింది. శ్యామ్ నవ్వాడు. తను శృతికలపాడు పాని. కానీ అనన్య పట్ల తన అభిప్రాయం తప్పేమో అని అతడికి అనిపించే సంఘటన ఆ సాయంత్రమే ఎదురైంది. అనన్య హరిప్రసాద్ రూమ్లో నుంచి బయటకు వచ్చాక ఎవరూ ఏమీ ప్రశ్నించలేదు. తమతో చెప్పవలసింది ఏమన్నా ఉంటే ఆమె చెప్తుంది కదా అని ఎవరి మట్టుకు వారు ఊరుకున్నారు. ముంబైలో ఉన్న శ్యామ్ పానీల స్నేహితుడి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన భోజనం తృప్తిగా తిని కాసేపు నడుము వాల్చారు. మధ్యాహ్నం కునుకు అలవాటున్న సిరి కాసేపు కళ్ళు మూసుకుంది. అనన్య బెడ్ మీద రిలాక్స్డ్గా పడుకుని ఏదో మెడికల్ జర్నల్ తిరగేస్తుంది. శ్యామ్ ఏదో పర్సనల్ పని మీద బయటకు వెళ్ళాడు. పానీకి ఏమీ తోచక అలా వరండాలో పచారులు చేస్తున్నాడు. హరిప్రసాద్ రూమ్ ముందుకు రాగానే అతడేం చేస్తున్నాడో పలకరించాలనిపించింది పానీకి. ఎంత నీచుడైనా ఆ క్షణంలో అతడొక రోగగ్రస్తుడైన మనిషిగా అతడి మీద జాలే కలిగింది. పానీకి ఎంత డబ్బుండి ఏం లాభం, సరైన ఆరోగ్యం లేకపోయాక ఆరోగ్యమా మహాభాగ్యం అన్నారు పెద్దలు.
నెమ్మదిగా తలుపు తట్టబోతూ, ఒకవేళ అతడగాని పడుకుంటే డిస్టర్బెన్స్ అవుతుందేమో అని తలుపు చప్పుడు కాకుండా సున్నితంగా నెట్టాడు. హరిప్రసాద్ మంచం మీద పడుకున్నాడు గాని నిద్రపోలేదు. పక్కనే దినేష్ కూర్చున్నాడు. మే ఐ కమీన్ అంటూ అనడానికి నోరు తెరిచిన పాని దినేష్ స్వరం వినపడడంతో ఆగిపోయాడు. మొత్తానికి నీ కూతురు గటికి రాలేరా అన్నయ్య, కిడ్నీ దానం ఇస్తున్నట్లే ఇస్తూ నీ ఆస్తులకు గాలం వేసింది. నీకున్న అనేకానేక వ్యాపారాలలో షేర్లతో పాటు 10 కోట్ల క్యాష్ కూడా పట్టేసింది, అసాధ్యురాలు పెద్దగా నవ్వాడు దినేష్. పోనీలే దినేష్, తను బయట అమ్మాయి కాదు కదా, నా కూతురేగా, ఏనాటికైనా ఈ ఆస్తులు అంతస్తులన్నీ తనకే చెందాలిగా. అసలు అనన్య కిడ్నీ డొనేట్ చేయడానికి ఒప్పుకుంటుందని నేను అనుకోనేలేదు. నేనేమన్నా చిన్నతనంలో తనని లాలించానా పాలించానా, కానీ తను నిజంగా బంగారు తల్లి. ఆనాటి నా కర్కశత్వాన్ని మనసులో పెట్టుకోకుండా నన్ను ఆదుకోవడానికి ముందుకొచ్చింది. మృత్యుముఖంలో నిలబడ్డ తరుణాన హరిప్రసాద్ ఆత్మవిమర్శ మొదలైనట్లుంది. పశ్చాత్తాపంతో అతడి మది పునీతమైంది కాబోలు, వాణి నవ్వుకున్నాడు. అంతలోనే ఏదో ఆలోచన మదిని పట్టి కుదిపేసింది. మానవతా ధర్మం ఆదర్శం అంటూ ఏవేవో కళ్ళు చెప్పిన అనన్య అవన్నీ మరిచి కిడ్నీ దానం చేసినందుకు కన్న తండ్రి దగ్గర ఆస్తులు డబ్బులు డిమాండ్ చేసిందా, పక్కా వ్యాపార ధోరణిలో ఆలోచించి తన కిడ్నీని అమ్ముకుందా, ఎందుకో ఆ భావన రుచించలేదు పానీకి. అనన్య చేసిన పనిని జీర్ణించుకోలేనట్లుగా బాధగా మూలిగింది అతడి మది. ఆ పట్టును వెళ్ళి అనన్యను పట్టుకుని చెడామెడా దులిపేయాలనిపించింది. అంతలోనే వివేకం వెండి తట్టింది. ఎందుకు ఆ తొందర, అనన్య ఏం చేసినా అందులో ఏదో అంతరార్థం ఉంటుంది. అనవసరంగా మాట తూలి ఆమెను అనుమానించుకో, మనసు మందలించింది. ఒక్క క్షణం తన ప్రాణానికి ప్రాణమైన అనన్యని శంకించినందుకు సిగ్గుపడ్డాడు పాని. కానీ అనన్య ఎందుకు అలా చేసిందో తెలుసుకోవాలను కుతూహలం ముందు ఆమెను సందేహించకూడదన్న ఇంగితం ఓడిపోయింది. చప్పుడు చేయకుండా గది తలుపు దగ్గరకు లాగి వెనక్కి తిరిగి అనన్య రూములోకి నడిచాడు. మళ్ళీ వచ్చిన పానిని చూసి నవ్వుతూ, ఏం పాని, బోర్ కొడుతోందా అడిగింది అనన్య తన చేతిలోకి పుస్తకాన్ని పక్కనే ఉన్న టేబుల్ మీద గిరాటేస్తూ. బదులేయకుండా ఆమె వైపు సీరియస్గా చూశాడు పాని. ఏం పాని అలా ఉన్నావు, ఎనీథింగ్ సీరియస్, అదుర్దాగా ప్రశ్నించింది. ముందు ఇది చెప్పు, హరిప్రసాద్ దగ్గర నుంచి నువ్వు డబ్బు తీసుకున్నావా, కాస్త కోపం తన స్వరంలో మేలవించి అడిగాడు. ఓ తెలిసిపోయిందా, సారీ పాని, నీకు చెప్పకుండా నేను డబ్బు తీసుకున్నాను, క్షమించమన్నట్లు చూసింది. నేను బాధపడుతున్నది నువ్వు నాకు చెప్పకుండా డబ్బు తీసుకున్నందుకు కాదు, నైతిక నియమాలని పక్కకి నెట్టి నీ కిడ్నీ అమ్ముకున్నందుకు, తీవ్రంగా అన్నాడు. సారీ పాని, నేను చేసిన తప్పే, బట్ నేను నా కిడ్నీని అమ్ముకున్నందుకు ఎంతమాత్రం సిగ్గుపడలేదు. నా దగ్గర కిడ్నీ కొనుక్కుంటున్న అవతల వ్యక్తి సామాన్యుడు కాదు, మామూలు మధ్యతరగతి మనిషి, అంతకన్నా కాదు తెగబలిసిన బిజినెస్ టైకూన్, కోట్లకు పడగలెత్తిన ధనవంతుడు. అతడి సంపదంతా బ్యాంక్ లాకర్లలో నిరుపయోగంగా పడి మూలుగుతోంది. సో అలాంటి వ్యక్తి దగ్గర నేను డబ్బు ఆశించడంలో తప్పేమీ లేదు. దీనిలో నేను నైతిక నియమాలను ఉల్లంఘించేందుకు ఏమీ లేదన్నదే నా నమ్మకం, అనన్య చెప్పింది పాని మాటలకు ఏమాత్రం కోపగించుకోకుండా. అదంతా నాకు అనవసరం. నీ కన్న తండ్రి దగ్గర నువ్వు డబ్బు డిమాండ్ చేయడం నాకు నచ్చలేదు అనన్య. ఇన్నాళ్ళు నువ్వేం చేసినా కరెక్టే అన్న భ్రమలో ఉన్నాను, కానీ ఈరోజు అది భ్రమేనని తేలిపోయింది. ఈసారి పానీస్వరం వృద్ధమైంది. పాని, చప్పును మంచం దిగివచ్చి అతడు భుజం పట్టుకుంది అనన్య. సారీ పాని, నేను చేసిన పనికి నువ్వు బాధపడుతూ ఉంటే నాకు గిల్టీగా ఉంది. నిజంగానే నేను ఏదో తప్పు చేసిన ఫీలింగ్ కలుగుతుంది. నేను ఎందుకు అలా చేశానో చెప్తే నువ్వు ఖచ్చితంగా నన్ను అభినందిస్తావు. చిన్నపుచ్చుకున్న అనన్యను చూస్తే పాని హృదయం వెలితిరిగినట్లయింది. తల్లిపోయిన కొత్తల్లో ఆమె కోపం ఆమె కోసం తల్లడిల్లుతూ ఏడ్చి బెంగపెట్టుకుని అనన్యను తాను ఎలా గుండెల్లో పొదుపుకుని లాలించింది గుర్తొచ్చిన పాని మనసు వెన్నలా కరిగిపోయింది. ఒక్కసారిగా అనన్య మీద తాత్కాలికంగా వచ్చిన కోపం తాలూకు మంటలా చల్లారిపోయింది. బంగారం ఆమెను దగ్గరకు తీసుకుని నిదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. నీకు తెలుసు కదా పాని, చికిత్స లేని రోగం బారిన పడ్డా అమ్మ మనశ్శాంతి కూడా కరువై ఎంత బాధపడిందో. అప్పటికీ ఇప్పటికీ కూడా సమాజ పరిస్థితుల్లో మనుషుల సంస్కారంలో కానీ పెద్దగా మార్పు లేదు. మీడియా, ప్రభుత్వం కూడా పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల గురించిన అపోహలు సమాజంలో కొన్ని చోట్ల అలాగే ఉన్నాయి. అలాంటి వారి కోసం నాకు చేతనైనది ఏదన్నా చేయాలని ఇన్నాళ్ళుగా మనసులో బలమైన కోరిక ఉండేది, కానీ అది తీరే ఆర్థిక స్తోమత లేకపోయిందే అని నాలో నేనే బాధపడుతున్నాను. అలాంటి సమయంలోనే ఆ దినేష్ నా ముందు ఈ ప్రపోజల్ తెచ్చాడు. లెక్కలేనంత సంపదను లెక్క పెట్టుకోవడానికి కూడా వాళ్ళకి సమయం లేదు. అలాంటి వారి దగ్గర ఎంతో కొంత సొమ్ము డిమాండ్ చేసి దాన్ని నా కలను నెరవేర్చుకోవడానికి వాడుకోవడంలో తప్పులేదనిపించింది.
అమ్మలాంటి మరికొందరు అభాగినులు కుటుంబం చేత సమాజం చేత వెలివేయబడి హీనమైన బతుకు గడపకుండా చూడాలన్న తపనతోనే నేను ఈ పనిచేశాను. ఒక విధంగా ఇది స్వర్గంలో ఉన్న మా అమ్మకి నేను ఇస్తున్న నివాళి అనుకో. చెప్పు పాని, నేను నైతిక నియమాలను కాలదన్నానా? నువ్వు పెంచిన ఈ అనన్య అంత దిగజారిపోయిందనుకుంటున్నావా? గట్టు తెగిన వాగల్లే బోరుమంది అనన్య. నిశ్చేష్టుడై ఉండిపోయాడు పాని. తన చిన్నారి తల్లిని అర్థం చేసుకున్నందుకు వెదతో కుమిలిపోయాడు. అమ్మకి పాని దొరికినట్లుగా అందరికీ దొరకదు కదా పాని, గద్గద స్వరంతో అంటున్న అనన్యని చూసి కదిలిపోయాడు. సరీరా బంగారం, నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. నా పెంపకాన్ని నేనే సందేహించాను. ఐఆమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఆమె తలని మెరుతూ ఉండిపోయాడు. అవునన్నయ్యా, అననే బంగారు తల్లి, నీ పెంపకంలో ఎదిగిన మూర్తి భవించిన మానవత్వం చిన్న కునుకు తీసిలేచి కూర్చున్న సిరి మనసారా మెచ్చుకుంది. ఇంకో విషయం పాని, నేను ఆ మధ్యన వాకప్ చేశాను. నువ్వు అమ్మ పెరిగిన ఆ ఊరు ఇప్పటికీ అలాగే ఉంది. అప్పటికీ ఇప్పటికీ అక్కడ పరిస్థితుల్లో పెద్దగా మార్పు లేదు, మనుషుల్లోనూ లేదు. నేను రోహిత్ కలిసి ఆ గ్రామాన్ని అడాప్ట్ చేసుకుందామనుకుంటున్నాము, చెప్పింది అనన్య కన్నీళ్లు తుడుచుకుంటూ. శ్రీమంతుడి సినిమా స్ఫూర్తితోట నవ్వాడు పాని. కాదు, శ్రీమంతుడిలో మహేష్ బాబు తన గర్ల్ ఫ్రెండ్ మాటలకు ప్రభావితమయ్యి తన తండ్రి ఊరికి ఏదన్నా చేయాలనుకుంటాడు. కానీ నేను అలా కాదు. అజ్ఞానంతో కానీ అమాయకత్వంతో కానీ నా తల్లిని వెలివేసి ఆమెకు చిత్కారాలని అవహేళనని కానుగ్గా ఇచ్చిన ఆమె పుట్టి పెరిగిన ఆ ఊరికి కనీస సౌకర్యాలైన విద్యా వైద్యం తాగునీరు అన్నీ అందించాలనుకుంటున్నాను. నా ప్రయత్నం వలన వాళ్ళ అమాయకత్వం మూర్ఖత్వాన్ని కొంతవరకైనా రూపుమాపగలిగితే ఓ వ్యక్తిగా నేను సక్సెస్ అయినట్లే. మా అమ్మకు చాలా ఇచ్చిన ఆ ఊరికి ఎంతో కొంత తిరిగిచ్చేయలేకపోతే లావైపోతాను, శృతి హాసన్ అనుసరిస్తూ అంది. నవ్వేశారు సిరిపాని. ఆమె సరదా కన్నా అందులో ధ్వనించిన ఆదర్శాన్ని ఆత్మవిశ్వాసాన్ని చూసి ముగ్ధుడైనాడు పాని అని నేను మనసారా అభినందించాడు. రోహిత్ ప్రేమగా ఆమెనే చూస్తూ ఏం మాట్లాడకుండా నిల్చున్నాడు. ఆ తర్వాత జరగవలసినన్ని చకచకా జరిగిపోయాయి. అన్ని ఫార్మాలిటీస్ పూర్తయ్యాక అనన్య శరీరం నుంచి ఒక కిడ్నీని వేరు చేసి హరిప్రసాద్కి అమర్చారు. ప్రక్రియ అంతా విజయవంతమైంది. హరిప్రసాద్ సంతోషానికి అంతేలేదు. తాను జన్మనిచ్చిన కూతురు తనకు పునర్జన్మ ప్రసాదించిందన్న ఆనందం అతడిని గాల్లో తేలిపోయేలా చేస్తుంది. అనన్య కాస్త కోలుకునే వరకు రోహిత్ సిరి ఆమెకు దగ్గరుండి కనిపెట్టుకుని సకల సేవలు చేశారు. తాలిబంధం ముడిపడక మునిపే తన పట్ల అంత శ్రద్ధ కనపరుస్తున్న రోహిత్ను చూస్తే అనన్య మనసు ఆర్ధతో నిండిపోయేది. అనన్య ఎంపిక సక్రమైందేనని రోహిత్ను అంత దగ్గరగా గమనించాక బోధపడింది పానీకి. ఆమె వ్యక్తిత్వాన్ని అభిప్రాయాలను గౌరవిస్తూ కలకాలం ఆమెను పువ్వుల్లో పెట్టుకుని చూసుకునే ఒక మంచి మనిషి ఆమెకు జీవిత భాగస్వామిగా రాబోతున్నందుకు ఎంతగానో పొంగిపోయాడు. అనన్య లేచి తిరుగాడుతున్నాక మామూలుగా పనులవి చేసుకోవచ్చునని డాక్టర్ ధృవీకరించాక వైజాగ్ వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాడు శ్యామ్. సిరి అనన్య వస్తువులన్నీ సర్దుతోంది. శ్యామ్ రోహిత్లు కలిసి ఎవరినో కలవాలన్న పని ఉందని బయటకు వెళ్లారు. అనన్య పక్కనే కూర్చుని ఆమె చేత జ్యూస్ తాగిస్తున్నాడు పాని. చాలు పాని, తాగలేను. ముఖం పక్కకు తిప్పుకుంది అనన్య అయిష్టంగా. అదేం కుదరదు తల్లి, తాగి తీరవలసిందే. ఇంతవరకు నేను నీ మాట విన్నాను, ఇక నువ్వు నా మాట విని తీరవలసిందే. ఇటు నుంచి వెళ్ళాక కొన్నాళ్ళ పాటు నో హాస్పిటల్, నో పేషెంట్స్, ఓన్లీ మై స్వీట్ డార్లింగ్ అనన్య. అంతే, బలవంతాన ఆమె చేత జ్యూస్ తాగించసాగాడు పాని. వారిద్దరి అనుబంధాన్ని అపురూపంగా చూడసాగింది సిరి. ఇంతలో హరిప్రసాద్ కూర్చుని ఉన్న వీల్ చైర్ను తోసుకుంటూ ఆ గదిలోక ప్రవేశించాడు దినేష్. వాళ్ళని చూసి పక్కకు తప్పుకుంది సిరి. రండి సార్, ఎలా ఉన్నారు, బాగున్నారా, అంతా సవ్యంగానే ఉంది కదా అంటూ వాళ్ళని ఆదరంగా లోపలికి ఆహ్వానించాడు పాని. మీ దయ వలన అంతా బానే ఉంది పానిగారు, దినేష్ చెప్పాడు అదోలా చూస్తూ. ఆ స్వరంలో ఉన్నది వెటకారమో కృతజ్ఞతో బోధపడలేదు పానీకి. నా దయ్యముంది దినేష్, అంతా భగవంతుడి దయ పైకి చూస్తూ అనేసి తడి కచ్చీపుతో అనన్య మూతి తుడిచి గ్లాస్ టేబుల్ మీద పెట్టాడు. అంతా నా బంగారు తల్లి చలవ పానిగారు. తనని పట్టించుకోకుండా గాలి కుదిలేసిన దుర్మార్గుడైన కన్నతండ్రికి, ఇంత పెద్ద ఉపకారం చేసిన నా కన్నతల్లికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను. హరిప్రసాద్ కన్నులు చెమర్చాయి. ఇబ్బందిగా కదిలింది అనన్య. ఆ తండ్రి కూతుర్ల మధ్య తానెందుకు అని అవతలికి వెళ్ళబోయిన పానిని వారించింది. అంత పెద్ద మాటలొద్దు, ఏదో నాకు చేయాలనిపించింది, చేశాను. ఇందులో అంతగా ఎగ్జైట్ అయ్యేందుకు ఏమీ లేదు, ముక్తసరిగా అంది. అలా అనడం నీ సంస్కారం తల్లి. నువ్వు వైజాగ్ వెళ్ళాక అక్కడ నీ పనులన్నీ చక్కబెట్టుకుని నా దగ్గరకు హైదరాబాద్ వచ్చేయి. చిన్నతనంలో నీ ముద్దు ముచ్చట్లు ఎటు చూడలేదు. అజ్ఞానంతో నిన్ను అమ్మని దూరం చేసుకున్నాను. నా పాపం ఎంతున్నా పోవాలంటే కనీసం ఇప్పుడన్నా నీ మంచి చెడ్డలు చూడాలి.
నీకు తగిన వరుణినిచ్చి పెళ్లి చేసి నా శేష జీవితం నీ దగ్గర గడపాలి. అనన్య ముభావంగా చూసింది అతడి వైపు. దినేష్ను అడిగి కొన్ని డాక్యుమెంట్స్ తీసుకుని అనన్య చేతికి అందిస్తూ, నా యావదాస్తికి వారసురాలివి నువ్వు, నా వ్యాపార సామ్రాజ్యానికి మకుటం లేని మహారాణివి. అందుకే నా ఆస్తి మొత్తం నీ పేరు రిజిస్టర్ చేయించానమ్మా. వీటిని నా బాధ్యతలను నువ్వు స్వీకరించి నన్ను సంతోషపెట్టు అన్నాడు హరిప్రసాద్ స్వరంలో ఆప్యాయతను కురిపిస్తూ. పాణి ఉత్సుకతగా చూశాడు అనన్య వైపు. హరిప్రసాద్ ఆహ్వానం మన్నించి అనన్య అతడితో వెళ్ళిపోతే తన గతేమిటి? ఇన్నాళ్ళు దేదీప్యమానంగా వెలిగిపోతున్న తన జీవితం ఒక్కసారిగా అంధకార బదురుమైపోదు. ఆ ఊహ భరించనేటట్లుగా అల్లాడాడు పాణి. అనన్య ఏం చెప్తుందోనని ఆసక్తిగా ఎదురుచూడసాగాడు. సారీ, నాకు వద్దు, నేను వీటిని స్వీకరించలేనంటూ ఆ దస్తావేజులను చేత్తో దూరంగా నెట్టేసింది. ఏమ్మా, నా మీద కోపం ఇంకా పోలేదా? నీ కోపంలో అర్థం ఉందమ్మా. దయచేసి నన్ను క్షమించి నేను చేసిన మహాపాపాన్ని కడిగేసుకో అవకాశం నాకివ్వు అని దీనంగా అడిగాడు హరిప్రసాద్. నాకు అంత గొప్ప మనసు లేదండి, మిమ్మల్ని క్షమించడానికి నేనెవరిని? నిర్లిప్తంగా అంది. అదేం మాటమ్మా, నువ్వు నాకన్న బిడ్డవు. నేను చేసిన బ్లండర్స్ను ఎక్స్క్యూజ్ చేసే మంచి మనసు నీకు ఉందని నాకు తెలుసు. నా తదనంతరం నీ ఆస్తుపాస్తులన్నీ అనుభవించే హక్కు నీకు కాక వేరెవరికీ లేదు అన్నాడు. పానీకి సిచ్యువేషన్ ఎంబరాసింగ్గా ఉంది. అనన్య వారించిందని అక్కడ ఉన్నాడే కానీ జరుగుతున్న నాటకాన్ని అతడు చూడలేకపోతున్నాడు. హరిప్రసాదలో వచ్చిన మార్పు క్షణికమో తాత్కాలికమో అతడు పసిగట్టలేకపోతున్నాడు. నేను మనీ మైండెడ్గా ఆలోచించి నా కిడ్నీని అమ్ముకున్నాను అనుకుని సంతృప్తి పడుతున్నాను, కానీ నాది కాని ఆస్తిని అనుభవించడానికి మాత్రం సిద్ధంగా లేను. ఒక 5 నిమిషాలు ఆలోచించిన తర్వాత చెప్పింది అనన్య. అదేంటమ్మా అలా అంటావు? ఈ ఆస్తి నీది కాకపోవడం ఏంటి? ఇది నా స్వార్జితం, కష్టపడి సంపాదించింది. నీ కన్నతండ్రి ఆస్తి నీది కాకపోతే మరెవరిది అవుతుంది? ఒక్కసారి నన్ను నోరారా నాన్న అని పిలువమ్మా. ఆ పిలుపు విని పులకరించి పునీతుడనవుతాను ఆర్తిగా అన్నాడు హరిప్రసాద్. ఐఎమ్ సారీ మిస్టర్ హరిప్రసాద్ గారు, మా డాడీ పేరు డాక్టర్ పాణి చక్రపాణి. ఆయనకు తప్ప వేరే ఎవరికీ నా తండ్రి స్థానం ఇవ్వలేను. మిమ్మల్ని అలా పిలిచి పవిత్రమైన పిలుపుకు ద్రోహం చేయలేను. నిశ్శబ్దమైన గది వాతావరణంలో అనన్య గొంతు కంగుమంది దెబ్బతిన్నట్లుగా చూశాడు హరిప్రసాద్. అనన్య మాటలను అర్థం చేసుకోవడానికి అతడికి 1/2 నిమిషం పట్టింది. ఇదే నీ ఆఖరి నిర్ణయమా? అవమాన భారంతో హరిప్రసాద్ ముఖం కందిపోయింది. అనన్య సమాధానం చెప్పకుండా చేతులు జోడించి వెళ్లమన్నట్లుగా ద్వారం వైపు చూసింది. బలవంతాన దుఃఖాన్ని ఆపుకుంటూ ఆమె వైపు దీనంగా చూశాడు. అతడి వైపు చూడడానికి కూడా ఇష్టపడనట్లుగా చూపును వేరే వైపుకు మళ్లించింది అనన్య. వద్దు వద్దంటూ ఉంటే నా రక్తం నా కూతురని ఎగురుకుంటూ వచ్చావుగా. నిన్ను ఎలా వెదవని చేసిందో చూడు. ఇంత సత్కారం జరిగాక కూడా ఇక్కడ ఉండడం అవసరమా? దినేష్ సన్నగా అన్నని చీవాట్లు పెడుతూ వీల్చైర్ తోసుకుంటూ బయటకెళ్ళిపోయాడు. అనన్య తనకు ఆపాదించిన గౌరవానికి పానికి నోటమాట రావడం లేదు. అందరూ తమని తండ్రి కూతుళ్ళని భావించినా అనన్య నోట ఎప్పుడూ డాడీ అన్న పిలుపు రాలేదు. ఏనాడు అతడిని నాన్న అని సంబోధించలేదు. తల్లి అతడిని పాణి అంటుందని చిన్నతనంలోనే అలవాటైన పిలుపుతోనే అతడిని పిలిచేది. కానీ తొలిసారి పాణి మా డాడీ అంటూ ఆమె పలికిన తీరు పాణి హృదయం మీద పన్నీటి జల్లులను కురిపించింది. అమ్మా అనన్య ఒక్క ఉదుటిన ఆమెను చేరి ప్రేమగా ఆలింగనం చేసుకున్నాడు. నాన్న తొలిసారిగా అతడిని ఆప్యాయంగా పిలుస్తూ అల్లుకుపోయింది అనన్య. అక్కడే ఉన్న సిరి, అప్పుడే వచ్చిన శ్యామ్ రోహితులు ఆ అనురాగ సంగమాన్ని చూసి మనస్ఫూర్తిగా కేరింతలు కొట్టారు. తర్వాత అనన్య కొన్ని రోజులు కోలుకున్న తర్వాత అనన్యకు రోహిత్ అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు.